సభ ఎన్నికలు ప్రారంభమయ్యాయి. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి మహేష్ అందిస్తారు. మహేష్, ఓవర్ టు యూ. కొద్దిసేపటి క్రితమే తెలంగాణ రాజ్యసభ అభ్యర్థులకు సంబంధించినటువంటి పోలింగ్ ప్రారంభమైతే ఇప్పుడు దీనికి సంబంధించి ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర సమితికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు అందరూ కూడా అసెంబ్లీకి చేరుకున్నారు. పోలింగ్ బూత్ లో కూడా చేరుకున్నటువంటి పరిస్థితి ఏదైతే పోటీ చేసినటువంటి అభ్యర్థులు ఉన్నారో టీఆర్ఎస్ పార్టీ నుంచి ముగ్గురు అభ్యర్థులకు సంబంధించినటువంటి అభ్యర్థులకి ఎవరికి ఏ ఎమ్మెల్యే అయితే కేటాయించారో ఆ గ్రూపుల వారిగా ఈరోజు అసెంబ్లీకి చేరుకున్నారు. అయితే టీఆర్ఎస్ నుంచి పోటీ చేసినటువంటి ముగ్గురు అభ్యర్థులు ఎవరి జోగినిపల్లి సంతోష్ కుమార్, లింగయ్య యాదవ్, బండా ప్రకాష్లకు సంబంధించి ఒక్కొక్క అభ్యర్థికి టీఆర్ఎస్ సంబంధించినటువంటి 32, 32, 33 మంది ఎమ్మెల్యేలను కేటాయించారు. అయితే మొత్తం శాసనసభలో ఒక్కసారి కనుక బలాలను కనుక పరిగణలోకి తీసుకున్నట్లయితే మొత్తం శాసనసభ్యులు 119 మంది ఉన్నప్పటికీ కాంగ్రెస్కు సంబంధించినటువంటి ఇద్దరు శాసనసభ్యుల సభ్యత్వం రద్దు అయినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం శాసనసభలో సభ్యుల సంఖ్య 117. అయితే ఈ 117 సభ్యుల్లో టీడీపీ, అదేవిధంగా భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి సభ్యులు, సిపిఎం సంబంధించినటువంటి ఒక సభ్యుడు ఓటింగ్కి దూరంగా ఉండాలని చెప్పేసి నిర్ణయించుకున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం శాసనసభలో బలం 109 మంది ఓటింగ్లో పాల్గొనేటువంటి అవకాశం ఉంది. అయితే రేవంత్ రెడ్డి ఈ ఓటింగ్లో పాల్గొంటారా లేదా అనే దానిపైన క్లారిటీ లేదు. ఆయన కొంచెం ఒక్కోసారి దూరంగా ఉంటారని ఒకసారి పాల్గొంటారని చెప్పినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం కనుక రేవంత్ రెడ్డిని కనుక పరిగణలో తీసుకోకపోతే టోటల్గా 108 మంది ఎమ్మెల్యేలు ఈరోజు జరుగుతున్నటువంటి 3 రాజ్యసభ స్థానాలకి ఓటు వేయబోతున్నారు. ఒకవేళ 119 మంది ఎమ్మెల్యేలు కనుక ఓటు వేస్తే ఒక అభ్యర్థికి 31 ఓటు రావాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ఇప్పటికే 11 మంది ఎమ్మెల్యేలు పాల్గొన్నటువంటి నేపథ్యంలో 108 మందిని కనుక మనం పరిగణలోకి తీసుకున్నట్లయితే 28 ఓట్లు అయితే ఒక ఎమ్మెల్యే ప్రస్ట్ ప్రియారిటీ కింద 28 ఓట్లు వస్తే ఆ అభ్యర్థి గెలిచినట్టుగా గెలవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రస్తుతానికి టీఆర్ఎస్కు సంబంధించి ఎలాంటి డోకా లేదు. ఒక్కొక్క అభ్యర్థికి 32 మందికి కేటాయించినటువంటి నేపథ్యంలో వాళ్ళకు కావాల్సిన ఓట్ల కన్నా 4-5 ఓట్లు ఎక్కువగా ఉన్నటువంటి పరిస్థితిలో టీఆర్ఎస్ అవలీలగా గెలుస్తుంది. అయితే ఇక్కడ ఇంకొక ట్విస్ట్ ఏంటంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కాంగ్రెస్ పార్టీ నుంచి టీఆర్ఎస్లోకి ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేలతో పాటు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు అందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ విప్ జారీ చేసినటువంటి నేపథ్యంలో మొత్తం 19 మందికి విప్ జారీ చేసింది కాంగ్రెస్ పార్టీ. ఈ నేపథ్యంలో ఎవరైతే పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళు ఓటు వేసే నేపథ్యంలో ఆ ఓటుని ఎవరికి వేస్తున్నాము అనేటువంటి విషయాన్ని ఎవరైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఆథరైజ్డ్ ఏజెంట్ ఉన్నారో ఆథరైజ్డ్ ఏజెంట్కి ఆ ఎమ్మెల్యే ఓటు చూపెట్టాల్సి ఉంటుంది. కాబట్టి ఎవరైతే ఈ ఎమ్మెల్యేలు ఉన్నారో పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేలు ఉన్నారో వారందరూ కూడా ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళి ఆథరైజ్డ్ ఏజెంట్గా రేగ కాంతారావు ఉన్నారు. రేగ కాంతారావుకి వాళ్ళందరూ కూడా తాము ఎవరికి ఓటు వేస్తున్నటువంటి విషయాన్ని చూపెట్టి ఓటు వేయాల్సి ఉంటుంది. అయితే వారు ఎవరికి ఓటు వేసినప్పటికీ కూడా ఆయన అభ్యంతరం పెట్టాల్సిన అవసరం ఉంది. కాకపోతే నోటు చేసుకుని తర్వాత జరిగేటువంటి పరిణామాల్లో వాటిని ఉపయోగించుకునేటువంటి అవకాశం ఉంటుంది. ప్రస్తుతానికైతే ఓవరాల్గా తీసుకున్నట్లయితే టీఆర్ఎస్ సంబంధించినటువంటి ఎమ్మెల్యేలందరూ కూడా ఓటింగ్ కొరకు పోలింగ్ బూత్లోకి చేరుకున్నారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు రావాల్సింది. ఇప్పుడు ఉన్నటువంటి బలాబలాన్ని చూస్తుంటే మాత్రం తెలంగాణ రాష్ట్ర సమితికి సంబంధించినటువంటి ముగ్గురు అభ్యర్థులు కూడా ఈజీగా రాజ్యసభ సీట్లను కైవసం చేసుకోబోతున్నారు.